నమస్కారం, బ్రేక్ఫాస్ట్ సెగ్మెంట్కి స్వాగతం. బ్రేక్ఫాస్ట్ సెగ్మెంట్లో ఈరోజు మనం అతి పురాతనమైన బ్రేక్ఫాస్ట్ ఒకటి నేను మీకు చేసి చూపిస్తాను. చాలా సింపుల్, అంబలి నీళ్ళు మరిగితే చాలు, రాగి అంబలి రెడీ అయిపోతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు రాగిపిండి, నీళ్ళు, ఉప్పు. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ముందుగా రాత్రిపూట రాగిపిండిని నీటిలో బాగా కలుపుకొని ఉండలు లేకుండా వదిలేసేయాలి. రాత్రిపూట ఎందుకు కలుపుకోవాలంటే మనం ఇది బాగా సోక్ అవుతుంది, కుక్ అవుతుంది, మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. అంటే మనం ఇన్స్టెంట్గా కలుపుకొని చేసుకున్న దానికి, రాత్రిపూట కలుపుకొని చేసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు ముందుగా పొయ్యి వెలిగించుకుందాం. నీళ్ళు వేసుకుందాం. ఒక గ్లాసు వాటర్కి 2 స్పూన్లు రాగిపిండి అయితే సరిపోతుంది. నీళ్ళు బాగా మరగాలి. దీనిలో కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు కావాలంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. ఎక్కువైతే కనుక మనం ఇబ్బంది పడాలి, దాన్ని తక్కువ చేయలేము. ప్రొద్దున్నే మనం రాగి జావ తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదంటే చాలా హెవీగా ఉంటుంది అండ్ ఎక్కువ టైం కూడా పట్టదు మనకి. విత్ ఇన్ మినిట్స్ ఆఫ్ టైంలో మనం తయారు చేసుకోవడానికి మినిట్స్ ఆఫ్ టైం పడుతుంది, తాగడానికి కూడా మినిట్స్ ఆఫ్ టైం. జస్ట్ మీకు తాగే తినేంత టైం లేనప్పుడు ఒక గ్లాస్ రాగి అంబలి తాగి మీ బయట ఉన్న ఆఫీస్ కావచ్చు, లేదంటే కాలేజెస్ కావచ్చు, ఏ పని మనకి ఏ పని ఉంటే ఆ పనికి మనం మూవ్ ఆన్ అయిపోవచ్చు అనమాట. అండ్ చాలా హెవీగా ఉంటుంది, ఆకలి త్వరగా వేయదు అనమాట. నీళ్ళు మరుగుతున్నాయి. నీళ్ళు మరిగాయి. మనం ముందుగా వాటర్లో కలిపి పెట్టుకున్న రాగిపిండి ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కన్సిస్టెన్సీ మీకు చిక్కగా కావాలంటే ఇంకా చిక్కగా కూడా చేసుకోవచ్చు, పల్చగా కావాలంటే ఒక 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఉండలు లేకుండా కలుపుతూ వేస్తే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది. హార్డ్లీ నీళ్ళు మరిగినాయి, పిండి వేసాం, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం. ఇక్కడ ఈ స్టేజ్లో ఏంటంటే మనం తీసుకోవాల్సిన ఒక చిన్న జాగ్రత్త ఏంటంటే చాలా వేడిగా ఉంటుంది అన్నమాట ఇది. సో మీరు తిందామనుకున్న టైంకి 5 నిమిషాలు ముందు చేసి పెట్టుకుంటే ఈజీ టు డ్రింక్. ఓకే, చూసారా పొగలు ఎలా వస్తున్నాయో. ఇప్పుడు దీన్ని ఉఫు ఉఫు అని ఊదుకొని తాగాలి. అది మిరపకాయ. ఒక సిప్ అది ఉల్లిపాయ. ఇలా అదొకటి ఇదొకటి నేను తినలేను, కొరకలేను అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఫైన్ చాప్ చేసేసుకొని వాటర్ బాయిల్ అయినప్పుడు దానిలో వేసేసుకుంటే యూ క్యాన్ అండ్
ఇలా వేడివేడిగా నాకు వద్దు అనుకుంటే చల్లార్చుకొని దీనిలో మజ్జిగ లేదా బాగా గెలగొట్టిన పెరుగు వేసుకొని కూడా తాగొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా, చాలా సింపుల్ చేసుకోవడం. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.